కనుక యేసుక్రీస్తు వారి యొక్క జననాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. 1:18 మత్తయి సువార్తలో ఏమంటున్నారంటే, యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా చెబుతున్నాడు. ఎట్లనగా అంటే నువ్వు ఆలోచించాలి, యేసుక్రీస్తు వారి జనన విధం ఎట్లనగా. ఆయన తల్లి అయిన మరియా యేసోబునకు ప్రదానము చేయబడిన తర్వాత, ప్రదానం అంటే గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. ప్రధానం అంటే ఇప్పుడు మనం ఫస్ట్ అమ్మాయి అబ్బాయి నచ్చిందని చెప్పేసి తాంబూలాలు మార్చుకొని 6 నెలలకు 3 నెలలకు పెళ్ళి పెట్టుకోవటం దాన్ని ప్రధానం అనుకున్నారు చాలామంది. అది గానే కాదు. అందుకే మనవాళ్ళు ప్రధానం పేట ప్రధానం మూట ఎత్తకెళ్ళాలి అమ్మాయి కాడికి అబ్బాయి. దానికి ఒక పెద్ద మేళతత్వంగా నీ భాషలో ప్రధానం వేరు, బైబిల్ భాషలో ప్రధానం వేరు. ప్రధానం అంటే ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయింది. అక్కడ వారు ఏకము కాక మునుపు అన్నాడు ఆయన. వారు ఏకము కాక మునుపు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. పరిశుద్ధాత్మ అంటే కాస్తో కూస్తో జ్ఞానం ఉన్నటువంటి బైబిల్ విశ్వాసి బోధకుని పక్కన పెడతానండి. విశ్వాసి ఈయన పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ వలన అన్నాడు అంటే కాస్తో కూస్తోనండి. 2% బైబిల్ జ్ఞానం ఉన్న ఈయన పరిశుద్ధాత్మ దేవుడు నమ్ముతాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా, పోస్టర్లు బాగా అబ్జర్వేషన్ చేయాలండి. మనం బాగా అబ్జర్వేషన్ చేయాలి, మనం ఎక్కువ అదే చేస్తుంటాం కదా. అక్కడ ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్ముడు అంటుంది. అక్కడ ముఖ్య ప్రసంగికుడు ఎవరా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ ప్రేరణతోనే పలికిరి 2 పేతురు 1:20-21 అంతే ఉంది కదండి. పరిశుద్ధాత్మతో పలికిరి అంటే ముఖ్య ప్రసంగికుడు ఎవరు? ముఖ్య ప్రసంగికుడు ఎవరు? పరిశుద్ధాత్మతో పలికిరి అంటే పలికింది ఎవరు? వీరు పలికించింది ఎవరు? ఆయన. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం లేకుండగా వాళ్ళు పలకలేరు. ఇప్పుడు ప్రసంగించేది ఎవరయ్యా అంటే కనబడే మనిషి, కంటికి కనబడుతున్నటువంటి మనిషిని కంటికి కనబడని శక్తి ఒకటి ఉండి నడిపిస్తుంది. అది పరిశుద్ధాత్మ ప్రేరణ. ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో నీ పేరు రాసుకో ఎంత బాగుంటుంది, బాగుంది కదా. పరిశుద్ధాత్మ ప్రేరణ ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలానాయన అని రా, ఎంత బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు డైరెక్ట్గా పరిశుద్ధాత్మని పేరు పెట్టడం వలన పర్సన్ పేరే పరిశుద్ధాత్మ అనుకుంది లోకం. ఆనాడు ఆ రోమా సైన్యములో ఒకటి పేరు కూడా పరిశుద్ధాత్మే, ఒక ఆయన పేరు కూడా పరిశుద్ధాత్మే. ఆ సైనికులు ఎప్పుడు జనాల్లో ఉండటం వలన ఈ హేలీ కుటుంబానికి ఈ మరియ కుటుంబానికి ఈ యూదులకి వాళ్ళకి ఎక్కువ సంబంధం ఉండటం వలన, ఇదిగో ఆ పరిశుద్ధాత్మ అనే సైనికుడి ద్వారా మరియ గర్భవతి అయింది, అందుకనే యేసోబు ఆమెను వదలడానికి ఇష్టపడ్డాడు అని చాలా లోతైనటువంటి ఆలోచనతో యేసుక్రీస్తు వారి మీద కూడా బోల్డ్ నిందేశారు. కారణం ఏంటంటే బైబిల్ రాక. అంటే ప్రసంగించేవాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రసంగించరా? ఎలా ప్రసంగిస్తారు? పరిశుద్ధాత్ముడు ప్రసంగికుడు, ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్ముడు. అది క్రైస్తవులకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు పాస్టర్ క్రైస్తవులకి ఎట్లా లోకంలో వేసావు? మరి లోకంలోకి వేసినప్పుడు లోకంలో ఏం చదువుతారు చెప్పండి? లోకంలో ఏం చదువుతారు? మనం చాలాసార్లు చూస్తుంటాం ఫేస్బుక్లో పెడుతూ ఉంటారు, ఒక పాపెట్లు పెట్టుకుంటుంది బుక్ని, నీళ్ళలో గర్భవతిగా ఉంటుంది, చూపులో బుక్ పట్టుకుంది. ఇప్పుడు ఒకే మనిషి 2 రకాలుగా ఆలోచిస్తాడు, గర్భవతి అని నీడ. నీడ చూస్తే గర్భవతి, డైరెక్ట్గా చూస్తే బుక్స్ పట్టుకొని ఉంది. ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మ అనగానే పరిశుద్ధాత్మ వలన నా వలన నువ్వు నష్టపోకూడదు, నా వలన నువ్వు ఇబ్బంది పడకూడదు. వలన అన్నది పర్సన్కి సంబంధించింది. పరిశుద్ధాత్మ దేవుడు పర్సన, దేవుడు కదా ఆయన. అంటే దేవుణ్ణి కూడా పర్సన్గా కలిపేస్తాం మనం. ముఖ్య ప్రసంగికుడు ఎవరు? ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్ముడు. ఇదిగో మీ పాస్టర్లు కూడా అలాగే చేశారు. కనుక మరియ వ్యభిచారి, ఇప్పటికీ ఆమె అదే ముద్ర ఉంది. వ్యభిచారం వల్ల పుట్టాడు యేసుక్రీస్తు వారు. ఎందుకంటున్నారు తెలుసా మాట? ఎందుకంటే సైన్స్ని ఎక్కువ చేసి కాపరి బోధించటం వలన ఇంత రోగం వచ్చింది లోకానికి. అది సైన్స్ నీకు ఏం తెలుసు అసలుకి? ఏం తెలుసు నీకు సైన్స్ ఏం తెలుసు అండి? కొన్ని సైన్స్కి మూలం ఏంటి? పలాంటి తయారీ అవ్వాలంటే మూలం ఏంటి?
భూసారం, భూమిలోంచి వచ్చే ప్రతీది. అదే కదా మూలం. భూమి ఎవడది? దేవుడిది. సైన్స్కి మూలం దేవుడు అనగా ఇచ్చిన వాక్యం అనగా బైబిల్. ఇప్పుడు బైబిల్ గొప్ప అవ్వాలి కానీ ఎప్పుడైతే శుక్రకణములో ఉన్నటువంటి ఆత్మ భార్యాభర్తల కలయికలు స్త్రీలకు ప్రవేశించడం వలన అది గర్భంలోకి వెళ్ళిపోయి అలా కొంతకాలం పాటు స్టాక్ ఉండి, ఎప్పుడైతే నువ్వు సైన్స్ని గొప్ప చేసావో దెబ్బ పడిపోయింది. ఈ ప్రసంగీకుడి యొక్క ఉద్దేశం కూడా దెబ్బే పడేసింది. అంటే టోటల్గా యేసుక్రీస్తు వారిని మరణానికి కారణం ఒక పక్క సైన్స్, ఒక పక్క కాపరి. ఏమండి, సైన్స్ని బేస్ చేసుకొని బైబిల్ చెప్పకూడదండి. ఎప్పుడు కూడా సైన్స్ని బేస్ చేసుకొని బైబిల్ చెప్పకూడదు. బైబిల్లోని మాట సైన్స్కి బేస్ అవ్వాలి, బైబిల్లో చెప్పిన మాట సైన్స్కి అర్థం అవ్వాలి, సైన్స్కి అర్థం అవ్వాలి. అండి, చాలాసార్లు చెప్పాను, నిజంగా శుక్రకణములో ఆత్మ ఉంటే శుక్రకణముతో ఒక జెల్, అది శుక్రకణములో నుండి రాబడుతున్నటువంటి లిక్విడ్ జెల్, అది బలంగా కండరాలుగా గోర్లుగా వెంట్రుకలుగా మాంసంగా చర్మంగా ఎలా రూపుదిద్దుతుంది అన్నది ఈ సైన్స్ ప్రపంచానికి ఇప్పటికీ అర్థం కాదా, మరి ఎప్పటికీ అర్థం కాదు. ఇట్స్ గాడ్స్ వండర్ అది అని చెప్పాలా మీకు? పోయి ఎలాగ చెప్పమానండి, ఎలాగ చెప్పమానండి, ఎలా చెప్తారండి? ఇప్పుడు మన దేవుని పిల్లారా, కనుక సైన్స్ భాషలో మీకు పర్ఫెక్ట్గా ఇప్పుడు చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలు భార్యాభర్తలు కాపురం చేస్తున్నా పిల్లలు లేరు. మరి సైన్స్ ప్రకారం భార్యాభర్తల కలయికలో పిల్లలు పుట్టాలి కదా, మరి ఎందుకు పుట్టట్లేదు? వెంటనే వాడొకటి తీసుకొచ్చాడు, అణువు కణము, అణువు పరమాణువు, సిద్ధాంతం అనుసిద్ధాంతం, ఇదంత అనుసిద్ధాంతం. ఈ సిద్ధాంతాలు మొత్తం తీసుకొచ్చుకుంది ఎవడనుకుంటున్నావు? మనిషి మేధావి అనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మేధావి కాదు కదా, దేవుడి కంటే మేధావి కాదు వాడు. పరమాణువు సిద్ధాంతాన్ని లోకంలోకి తేటం వలన అణువు విచ్ఛిన్నమైతే పరమాణువు, ఆ పరమాణువులు కొన్ని పరమాణువుల కలయికే అణువు, కొన్ని అణువులు కలయికే కణము అని ఇలా చెప్పటం వలన మనము కూడా శుక్ర కణము అనగానే అలాగే వెళ్ళిపోయాము. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా కాపురం చేస్తున్నా ఎందుకు పిల్లలు పుట్టట్లా, వాడి భాష ఏం చెప్పాడయ్యా అంటే ప్లేట్స్ కౌంట్ డౌన్ తక్కువ ఉంది, అంటే కణాల సంఖ్య తక్కువగా ఉన్నది అన్నాడు ఆయన. అంతకంటే ఏం చెప్తాడు, పిల్లలు పుట్టట్లేదు. ఎందుకు పుట్టట్లేదు? డాక్టర్ గారిని సంప్రదించండి. ఎవరిని? గైనకాలజిస్ట్ని. ఇప్పుడు ఆమె ఏం చేసింది, ఆడవాళ్ళని ఆడవాళ్ళని టెస్ట్ చేస్తారు, మగవాళ్ళని మగవాళ్ళు టెస్ట్ చేస్తారు. అది అంటే రసాయన క్రియ ఆలోచన బాడీలో వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది మొత్తం ఆ సిస్టమ్ అంతా వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. అది పెద్ద సైన్స్. ఇప్పుడు అంత అవసరం లేదు కదా మనకి. ఆడవాళ్ళని గైనకాలజిస్ట్ ఒక డాక్టర్ తీసుకెళ్ళింది, మగవాళ్ళు ఒక డాక్టర్ తీసుకెళ్తారు, సిగ్గు ఎగ్గు లేకుండా చెప్పురా అంటే వాడు మొత్తం అక్కడ చెప్పుకుంటూ ఉంటాడు. అంతే కదండి. దీన్ని బట్టి ఏం చేస్తాడయ్యా అంటే టెస్ట్ చేస్తాడు, స్మెర్మ్ టెస్ట్ అంటారు దాన్ని. దాన్ని బట్టి రిపోర్ట్ 3 రోజుల తర్వాత తీసుకొచ్చుకొని నీకు శుక్రకణములో ఉన్నటువంటి స్మెర్మ్లో నీకు అవి లేవు, ఏవి కణాలు లేవు, ఉన్నాయి తక్కువగా ఉన్నాయి. అంటే తక్కువగా ఉండటం వలన పిల్లలు పుట్టట్లేదు, కనుక మెడిసిన్ వాడితే పెరుగుతాయి. మెడిసిన్ వాడితే పెరుగుతాయి అని నువ్వు చెబితే పెరిగేత్తాయా? అంటే ఆత్మని మెడిసిన్తో పెంచేస్తావా? చేపలో చెరువు అనుకు, చెరువులో చేప అనుకుంటున్నావా మ్యాచ్ చేయడానికి? ఎలా? అదొకటి. మరొకటి ఏంటయ్యా అంటే, మరొక ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఇప్పుడు మనవాళ్ళు చాలామంది టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు పెట్టారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు ఏం చేస్తారయ్యా అంటే, రక్తాన్ని నమ్ముకున్నట్టుగా చాలామంది స్పెర్మ్ నమ్ముకుంటూ ఉంటారు. దౌర్భాగ్య ప్రక్రియ, సరోగసి అంటారు దాన్ని. అది దాన్ని తీసుకొచ్చుకొని బ్లడ్ బ్యాంక్ లేక స్పెర్మ్ బ్యాంకులో పెట్టేసుకొని, ఇదిగో ఈ కణములో ఖచ్చితంగా ప్రవేశపెడితే అమ్మాయి పుట్టినాయి. ఇదిగో డాక్టర్ గారికి ఒక 50,000, ఇచ్చినోడికి ఒక 50,000, కొన్నోడికి ఒక ఇట్లా వాడు కొనుక్కుంటూ ఉండటం. చాలామంది కొనుక్కుంటారు అట్లా. దాన్ని సరోగసి అంటే భార్యాభర్తల కలయిక లేకుండానే పిల్లలు పుడతారు. బట్ ఆ కణాన్ని ప్రవేశపెట్టడం అన్నది మాత్రం పురుషుల నుండే రావాలి. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే
పురుషుల్లో కణాలు ఎక్కువగా ఉండటం వలన పిల్లలు పుడతారు, పురుషుల్లో కణాలు తక్కువగా ఉండటం వలన పిల్లలు పుట్టరు. ఇది ఎలా తెలిసిందయ్యా అంటే టెస్ట్ ద్వారా తెలిసింది అని చెప్పకనే చెప్పేశారు. మనకి నిజమే అనిపిస్తుంది, మరి బలంగా ఉన్నా కూడా అన్నీ బాగున్నా ఎందుకు పిల్లలు పుట్టట్లేదు? ఇది మనం ఆలోచించాలి. అన్నీ బాగున్నాయండి, పిల్లలు ఎందుకు పుట్టట్లేదు? టెస్టులు చేయించుకుంటూ ఉంటారు, చేయించామండి, నాకు ఓకే, మా ఆయనకి ఓకే, కానీ మాకు పిల్లలు లేరు. ఇప్పుడు ఏం చేస్తారయ్యా అంటే అలా 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 తిరిగి వస్తూ ఉంటారు గుళ్ళకి గోపురాలకి. అది ఆ గుడిలో మొక్కితే యేసుక్రీస్తు వారు కానివ్వండి, మిగతా వాళ్ళు ఎవరం కానివ్వండి, అందరికీ గుడిలో మొక్కటం వలన, దేవుడికి మొక్కటం వలన పిల్లలు పుట్టారు. మరి నీలో కణాలు ఉంటే పుట్టాలి కదా. ఇక్కడ ఏదో ఒక దేవుడు ఇచ్చాడండి, తర్వాత చెబుతాం కానీ ఏ దేవుడు అంది. ఇప్పుడు దేవుడికి మొక్కటం వలన పిల్లలు పుట్టారు వాస్తవం. ఇప్పుడు దేవుడికి మొక్కకపోతే పిల్ల పుట్టలేదా? ఇంతవరకు పుట్టలేదు, ఇంతవరకు పుట్టలేదు. ఇప్పుడు దేవుడికి మొక్కాలా? దేవుడికి మొక్కాలి అని ఎప్పుడు చెప్పాలి? ఏమండి, దేవుళ్ళో మీరు ఉండాలి, దేవుడితో ఉండాలని ఎప్పుడు చెప్పాలి? పెళ్ళైనప్పుడు చెప్పాలి వాళ్ళకి, పెళ్లి కాకుండా చెప్పాలి వాళ్ళకి. దేవుళ్ళో ఉంటేనే కదా నీకు గర్భఫలం ఇచ్చేది అది. అందుకే నా ఉద్దేశం లేనిది, నా సంకల్పం లేనిది పిల్లలు పుట్టే ఛాన్స్ మీకు లేనే లేదు అని చెప్పాడు దేవుడు. అది కూడా చూద్దామా, 127వ కీర్తన 2వ వచనము. మీరు ఏకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనచ్చు, కష్టార్జితమైన ఆహారము అంటే సంసారం గుర్తుపెట్టుకోండి, అవయవాల కలయిక తినుచుండట వ్యర్థమే, తన ప్రియులు నిర్దించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మీరు బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా ఎలా ఉన్నా మరి ఎలా ఉన్నా మీరు కలుసుకున్నంత మాత్రాన పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, నేనే ఇవ్వాలి, అది మీకు కూడా తెలియదు. ఇక్కడే చెబుతున్నాడు, శుక్రకణములో ఆత్మ ఉంది అని నువ్వు చెబుతుంటే నేనిస్తేనే పిల్లలు పుడతారు అని చెబుతున్నాడు కదా. మరి శుక్రకణములో ఆత్మ ఉంటే దేవుడితో ఏం పని? దేవుడితో పని లేకుండానే చాలామంది పిల్లలు కనేస్తున్నారు కదా. మరి అండి, దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే లెక్క లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడి మాట అంటే విలువ లేదు, అయినా పిల్లలు కనేస్తున్నారుగా. పిల్లలు కావాలనుకున్న దేవుని ఆలోచన వాళ్ళకి అంటున్నారు, ఆ సంగతి వాళ్ళకి తెలియదు. అది ఇప్పుడు దేవుడు ఏమంటున్నాయా అంటే, మీరు ఏకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచుండట వ్యర్థమే, వేస్ట్. మీ భార్యాభర్తల కలయికలో మీరు ఎంత ఉన్నా మీకు పిల్లలు పుట్టడం అన్నది మాత్రం నా సంకల్పంతోనే పుట్టాలి. తన ప్రియుని నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు, అంటే దేవుడు ఇస్తున్నాడు. అది నువ్వు సంసారం చేస్తే పుట్టరు, దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలి అంటే దేవుడు ఇస్తేనే పుడతారు అన్నది సైన్స్కు నువ్వు చెప్పాలి. మరి మనం ఎక్కడ చెప్పాం, మనం ఎక్కడ చెప్పాం, కానీ మనం ఎక్కడ చెప్పాం ప్రియమైన దేవుని పిల్లరా, అలా ఎక్కడ చెప్పాం, అలా చెప్తామా? పైగా స్త్రీలో స్త్రీతత్వం ఉడికిపోతే పిల్లలు పుట్టరు, ఇది ఒక నాడు లోకంలో ఉంది. అంటే అన్నీ ఉడికిపోతే, ఉడికిపోవటం ఏంటి రా తెలియ పెడతాను, నువ్వేమైనా ఉడకేస్తావా ఏంటి? కానీ నువ్వెలా చెప్పగలవు? అవయవాలు ఉడుకుతనాన్ని కలిగి ఉన్న నువ్వెలా చెప్పగలవు? ఉడుకు రక్తం అంటావు ఇక్కడ, వయసులో ఉంటే ఉడుకు రక్తం, వయసు తగ్గుతుంటే ఉడికిపోయింది అంటావు. అంటే ఉడుకు రక్తం ఉడికిపోతుందా? ఉడుకుపోవటం అంటే మరటం కదా, తరటం కదా బాడీలో. ఒక పదాన్ని రెండు విధాలుగా వాడుతున్నప్పుడు ఇక్కడేమో ఉడుకు రక్తం, అక్కడేమో ఉడికిపోయింది. ఎలా ఎలా మాట్లాడుతున్నాడు, సాధ్యం అసాధ్యాలు ఎలా మాట్లాడుతున్నాడు మనిషి? కానీ దేవుని కృప లేనిది పిల్లలు పుట్టరు. మీరు అడగొచ్చు, మరి శుక్రకాలంలో ఎందుకు పిల్లలు పుట్టగల, నేను ఇప్పుడు అక్కడికే వస్తాను. అది ఇప్పుడు అక్కడ అన్నీ చెప్పాలి కదా, మీరు చెప్పుకుంటూ రావాలి, ఒక్కొక్కటి తీసుకుంటూ రావాలి కదా. కనుక తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు, అంటే దేవుడే పిల్లల్ని ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు ఇవ్వాలన్నా ఖచ్చితంగా మరి భార్యాభర్తల కలయికలో ఆ రెండు ఉండాలి కదండి అని అడగొచ్చు. నిజమే, మరి ఉన్నంత మాత్రం పిల్లలు లేరు కదా, మరి దీనికి ఏంటి సమాధానం? ఉండాలి కదా. అండి అందుకనే విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము దగ్గరికి వెళ్తే
అక్కడ కూడా ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు అంటే నాకు అసాధ్యమైంది ఏదీ లేదు, మీరు జాగ్రత్తగా వినండి, నా తర్వాత ఏదైనా అని చెప్పడానికి ఇన్ని మాటలు చెబుతున్నా మీకు. ఇంకా లోతులకు వెళ్ళాలా? వెళ్దాం, చాలా పని ఉంది. కనుక ప్రేమైన దేవుని పిల్లరా, ఆది కాండాన్ని ఒకసారి పరిశీలిస్తే 18వ అధ్యాయము 11 నుండి 14 వరకు మనం ఆలోచిస్తే, అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండరి, స్త్రీధర్మము శారాకు నిలిచిపోయేను. అంటే వృద్ధత్వములో స్త్రీధర్మము నిలిచిపోతుంది గనుక ఇది ఎవరు రాస్తున్నారు? మోషే రాస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మళ్ళా ఒక వ్యక్తి రాస్తున్నప్పుడు ఆ వ్యక్తి వెనకాల ఉద్దేశం, దేవుడు ప్రేరేపణతో ఏం చెప్పాలి అనుకుంటుండో చెప్పాలి. మోషే ఉన్న సమయానికి అప్పటికే లోకంలో ఫుల్ పబ్లిక్ ఉంది. అది కోటలో పెరిగాడు కదా, ఫరో కోటలో పెరిగాడు కదా. ప్రేమన్న దేవుని పిల్లారా, అంటే జనాభా ఎక్కువ ఉన్నది. ఇప్పుడు జనాభాలో నానుడు ఏంటయ్యా అంటే వృద్ధాప్యములో స్త్రీ ధర్మము ఉడికిపోతుంది, అదే ప్రస్తావిస్తున్నాడు అక్కడ దేవుడు. అది గుర్తుపెట్టుకోండి. మోషే ద్వారా అప్పటికి లోకములో ఉన్న నానుడి ఏంటయ్యా మనుషుల్లో అంటే, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను గనుక. అంటే ఒక టైం అంటూ వస్తే, ఒక పీరియడ్ వస్తే దాన్నే మెనోపాజ్ అంటారు ఇంగ్లీషులో. ఆ పీరియడ్ వస్తే స్త్రీకి పిల్లలు పుట్టడానికి అవకాశం 99% ఉండదు. కనుక ఉడికిపోయింది. కనుక శారా, నేను బలము ఉడికిన దానైన తర్వాత నాకు సుఖము కలుగునా, వాంఛ కోరిక సుఖము కలుగునా, అంటే భార్యాభర్తల కలయికలో అవయవాలు సేద తీరుతున్నవి, దాన్ని సుఖము అన్న పదంతో దేవుడు ముడిపెట్టాడు. మనం కూడా బాగా కష్టపడి వచ్చాం అనుకోండి, ఒళ్ళంతా నలిగిపోయింది అనుకోండి, ఇంట్లో కొంచెం హాయిగా స్నానం చేసి ఫ్యాన్ వేసుకుని పడుకుంటే అవయవాలు అమ్మాయా అనుకోండి. అట్లా ప్రతి అవయవాన్ని దేవుడు దృష్టిలో పెట్టుకొని సుఖము కలుగున అన్న పదాన్ని ఆమె రాసింది. ఎందుకంటే వయసులో నుండి వయసు ఉడిగిపోయిన తత్వం వరకు భార్యాభర్తల కలయికలో ఆమెకు తెలియదే ఉంటుంది. శారాకి ఆమె చెబుతుంది, ఆమె అంటుంది నిలిచిపోయిన కనుక, శారాకు వస్తుంది కనుక, శారా అంటుంది నేను బలము ఉడికిన దాని తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా, అతన్ని అని తనలో తాను నవ్వుకుంది. ముసలాని నాకు ఇప్పుడు నాకు సుఖాన్ని ఎత్తాడంటే ఆయన, అంటే వయసు రోజు సంవత్సరం మీద పడుతున్న కొందికి ఏమవుతాయంటే కుటుంబ భారాలు కానివ్వండి, శరీర అలసతత్వం కానివ్వండి, మొత్తం మనిషి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు ప్రతి విషయంలో. అంతే కదండి, మరి ఆమె అంటుంది అక్కడ సుఖము కలుగునా అని తనలో తను నవ్వుకుంది. వెంటనే దేవుడు అంటున్నాడు, అంతటా యెహోవా అబ్రహాముతో భర్తతో అంటున్నాడు, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా ఎందు నవ్వుతుంది మీ ఆమె, చెప్పింది నేను కదా. అంటే నేను చెప్పినప్పుడు నాకు వృద్ధాప్యం ఏంటి, నా మాటకు వృద్ధాప్యం ఏంటి, నేను పంపాలనుకున్న ఆత్మ నీలోకి రావాలంటే మీ శరీరం పనిచేయాలో లేదో మీకెలా తెలుస్తుంది, నేను కదా చెప్పాల్సింది, నేను కదా వాటిని చూసుకోవాల్సింది, ఎందుకు నవ్వుతుంది. అంటే మీరు మనుషులుగానే ఆలోచిస్తున్నారు, దేవుని సంకల్పంతో మీరు ఆలోచించట్లేదు. అప్పటికే అబ్రహాముగా మారావు, శారాయి కాస్త శారా అయింది, మీలో మార్పు రావాలి అని మీ పేరుని మార్చాను కానీ మీరులో మార్పు రావట్లేదు, మీరు మార్పు రావట్లేదు. ఎందుకు నవ్వింది నీ భార్య, ఎందుకు నవ్వుతుంది? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆకు అసాధ్యమైనది ఉన్నదా? నువ్వు ముసల్దానమైతే ఏంటి, పడుసుదానమైతే ఏంటి, మరొకటేంటి, నాకు అసాధ్యమేముంది, నాకు అసాధ్యమేముంది. నేను తలుసుకుంటే గర్భఫలాన్ని ఇవ్వకుండా ఆపేది ఎవడు, ఎవడాపుతాడు చెప్పండి? నేను ఇవ్వాలి అనుకుంటే ఎవడాపుతాడు, ఎవడు ఆనకట్ట వేయగలడు గర్భద్వారానికి? ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలు, ఇది మనం నమ్మామండి, యెహోవాకు అసాధ్యమైంది ఉందని నమ్మేవా? ఇలా నమ్మలేదు 63 ఏళ్ళకి.
ఒక వృద్ధురాలు, బహువృద్ధురాలు, బహుకాలం కలిసి వృద్ధురాలు, తల్లి అయింది అంటే మీడియా మొత్తం అక్కడే ఉంటుంది. గర్భాన్ని ఇవ్వాలి అనుకున్న నాకు గర్భాన్ని ఆపడానికి భూమి మీద ఎవరికైనా సరే హక్కు ఉందా? అప్పటికే ఆమెకు పిల్లలున్నారు, ఆపరేషన్ అయిపోయింది, భర్త ముసలివాడు అయినా సరే 63 సంవత్సరాల స్త్రీ కన్నది అంటే వారి కలయికల్లో, వయసులో ఉన్నప్పుడు అంత స్పాస్ట్గా ఉండకపోవచ్చు, బట్ వారి కలయికలో గర్భద్వారాన్ని దేవుడు తెరిచి గర్భాన్ని ఇవ్వగలిగాడు అంటే ఆపినవాడు డాక్టరా, సైన్సా, కుట్లేసింది ఎవడైనా కానీ ఎవడో ఎలా ఎలా ప్రేమన్న దేవుని పిల్లరా, ఎలా ఇది ఎలా ఆపగలిగాడు చెప్పండి? సైన్స్ ఆపిందా దీన్ని? ఇప్పుడు 63 సంవత్సరాల స్త్రీకి గర్భమైతే మీడియం మొత్తం అక్కడికి 99 ఏళ్ళ బామ పిల్లల కంటే క్రైస్తవుడు కూడా నవ్వు తెచ్చి అబ్బా నిజంగా ఇది చాలా వృత్తంగా అబ్బబ్బిగా, ఇక అసలు బైబిల్ ఏ మాత్రం రాదురా, ఇక్కడ ఆశ్చర్యం ఏంటి తెలుసా? అన్ని అవయవాలు విడిగిపోయినా, గర్భద్వారం మోసకపోయినా, అన్ని మృతతుల్యమైనా దేవుడు పెంచుకుంటున్న బిడ్డకి గర్భంలో ఏ లోటు లేకుండా ఉమ్మనీరుతో సహా తల్లి ఆలోచన నిలబెట్టాడే, వా వాట్ ఏ వండర్ గాడ్ అని అది చెప్పాలి. క్రైస్తవులు కూడా నిజంగా ఆశ్చర్యం అండి అంటారు. అందుకే క్రైస్తవుడు పరలోకం పోడు, ఏనా దొంగ బిడ్డకి పరలోకం ఇవ్వడు, ఎందుకంటే నీకు అసలు దేవుడు మనకు తెలియదు, తిరిగి పెళ్ళేస్తాడండి. అదే నత్తోరు ఇల్లండి వీడు పేరడానికి ఎలా ఇస్తాడు? పొరపాటుని ఇవ్వడండి, ట్రై చేసుకోవాల్సింది అంతే, అది కూడా గోల్ రీచ్ అయితే తప్పివ్వడం. ఎలా మాట్లాడుతున్నాం అంటే మనం ఏమనాలి, నిజంగా ఇది ఎంత ఇది దైవ కృప, సైన్స్ చెప్పాలది. ఒరే టెస్ట్ ట్యూబ్ సెంటరోడా, ఒరే సైన్స్ గైనకాలజిస్ట్ డాక్టరో, నువ్వే కదా తెంకర మొహం దానా, కుట్లేసింది నువ్వే, ఆపరేషన్ చేసింది నువ్వే, పిల్లలు పుట్టకోకుండా ఆపరేషన్ చేసిన సర్టిఫికేట్ ఇచ్చింది నువ్వే, మరి ఎలా పుట్టాడు నిలదీశాడు లేదా దాని బోడుగుని చేయి దరిద్రం అయిపోద్ది. అంటే సైన్స్ అక్కడ తలకిందులు అవ్వాలి. వాళ్ళు ఏమంటారు, ఇది రేరుగా జరిగే ప్రక్రియ అండి, తప్పించుకుంటాడంతే ఎప్పటికప్పుడు, కానీ దేవుని గొప్పతనం మాత్రం లోకంలో వాడు చెప్పడు, ఈ పాస్టర్ గారు చెప్పడు, ఎవరు చెప్పాలి?